चला चकटी सीनियर मोस्ट प्लेयर सत्यनारायण यस इक्कड़ चूडाली नेनु जरुगुतुन्न ई पोरुलो ఈ మ్యాచ్ లో నంబర్ 5 చెస్ నంబర్ 5 నుంచి 1 వర్సెస్ 7 ఒక బోనస్ అటెంప్ట్ దట్లు ఆచితూచి ఆడుతున్నాయి సాయి ఫ్రమ్ ద బిగినింగ్ కూడా వెరీ బాయ్స్ కేటగిరీలో మాత్రం పూర్తి డామినెన్స్ మనం సాయి నుండి చూసాము ఇసరు సో లైక్ జగదీశ్వర్ యాదవ్ గారు వాసుదేవి యాదవ్ గారు చాలా మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈవెన్ వి డోంట్ నో వాళ్ళ గేమ్ గురించి కూడా అంటే మన పుట్టక ముందు నుంచి కూడా చాలా సూర్యాపేటలో కూడా చాలా మంది సూపర్ సూపర్ ప్లేయర్స్ ఉన్నారు నేషనల్ లెవెల్ లో మంచి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటూ ఎస్ ఇక్కడ 5 పాయింట్స్ లీడ్ లో హర్యానా 38 పాయింట్స్ తో హర్యానా అండ్ 33 పాయింట్స్ తో సాయి జట్టు 6 పాయింట్స్ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బోనస్ అటెంప్ట్ మనం చెప్తూనే ఉన్నాము ఎక్కడ చూసామో గుడ్ డిసిషన్ साई चूसा yes ikkada final fight lo champions ga nilcharu sports authority of india jattu sai jattu champions ga 47th junior national kabaddi championship win aina jattu ga sai team tv lo and b media lo live lo vastundi youtube lo chudochu endukante suryapeta lo jarugutunnatvanti ee national championship ni ekkada kuchoneyna manam veekshinchochu చాలా చక్కటి మ్యాచ్ జరుగుతున్నాయి మరొక గర్ల్స్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది జెర్సీ నంబర్ 1 రోహిత్ రేడర్ మనం సెమీఫైనల్ yes ఈ మూవ్స్ మనం ఏవైతే స్కిల్స్ చెప్తున్నామో అవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారానే వస్తాయి సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తుంటాము యంగ్స్టర్స్ ఎవరైతే మ్యాచ్ చూస్తున్నారో టీవీ ముందైనా సరే ఎక్కడ నుంచైనా సరే చాలా ప్రాక్టీస్ చేయాలి yes ఎట్టా గెలుపు బోనస్ యాక్టివేషన్ లో బోనస్ ఓ ఫైనల్ సెక్రటరీ గారు అండ్ మారిపెట్టి శ్రీనివాస్ గౌడ్ కన్వీనర్ చైర్మన్ గారికి క్రెడిట్ ఇస్తున్నా చెప్పాలి ఎందుకంటే ఒక 5 మినిట్స్ కూర్చోండి ఒక 5 మినిట్స్ మన జిల్లా ప్రత్యక్ష ప్రసారాన్ని మనకు అందజేసిన బి మీడియా మిత్రులకు ముఖ్యంగా రమేష్ ఇద్దరు రమేష్లకు నేను అలాగే ఈ చక్కటి కార్యక్రమం తెలంగాణ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ మరియు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ తరఫున సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నది ఇక్కడ ఛాంపియన్స్ ఎవరు అనేది మనం ఆల్రెడీ డిసైడెడ్ చప్పట్లతో స్వాగతం పలకాలి మన ఆల్ రౌండ్ క్రీడాకారు
look at sir. बहुत बहुत बधाई हो पूजा जी। उनके पिता श्री 50,000 रुपया नगद दे रहे हैं, जिन्होंने गलवान में अपनी जीवन की बलिदान देने वाले कर्नल संतोष बाबू के पिता श्री 50,000 रुपये। विजेता फर्स्ट सेकंड थर्ड बन चुके हैं बॉयज सेक्शन गर्ल्स सेक्शन, आपको बहुत बहुत बधाई। माननीय मंत्री विजेता टीम को माननीय मंत्री महोदय अपने कैमरा रहा भाई माता जी के नाम पर 1,00,000 रुपया दे रहे और 50,000 रुपया कर्नल संतोष बाबू की याद में उनके पिता श्री दे रहे। మెమెంటోస్ కానీ అవి మీరు ప్రధానంగా ఇవ్వండి, అది మీరు ఎవరైనా మీ ఇష్టమైన వారి పేరు పెట్టండి, వీలైతే భోజనాలకు కూడా ఏమైనా అవకాశం ఉంటే సాయం చేయండి, మిగతా విషయాలన్నీ కూడా మేము చేసుకుంటామని చెప్పడం జరిగింది. తప్పకుండా అవి నేను సాయం చేస్తా, ఎందుకంటే కబడ్డీ ప్రేమికుడిగా ఈ ప్రాంతంలో ఉన్న కబడ్డీ అభిమానులు అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా గ్రామీణ ప్రాంతంలో క్రీడా స్ఫూర్తిని పెంచే విధంగా తప్పకుండా నేను అన్ని రకాలుగా మంత్రి దగ్గర నుంచి కూడా అన్ని స్పోర్ట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి తప్పకుండా నేను చేస్తానని చెప్పి చెప్పడంతో వారు అవకాశాన్ని మనకి ఇచ్చిండ్రు. తప్పకుండా ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు సూర్యాపేట ప్రజలు కూడా నేను ఊహించిన దానికంటే నేను ఆశించిన దానికంటే గొప్ప సపోర్ట్ ఇచ్చిండ్రు, గొప్ప స్పోర్ట్స్మెన్ స్పిరిట్ను మొదటి రోజే చూపించిండ్రు. ఏదైతే దుర్ఘటన జరిగిందో మనకు, ఏదైతే ఇబ్బంది జరిగి ఆ చిన్న అది పడిపోవడం దాంతో కొంతమంది గాయాల పాలవడం జరిగిందో, నిజంగా కూడా నేను సూర్యాపేట ప్రజలకి సూర్యాపేటలో ఉన్న రాజకీయ పార్టీల కార్యకర్తలు కావచ్చు, ఆ రోజు స్పందించిన సిబ్బంది పోలీస్ సిబ్బంది కావచ్చు, మీడియా సిబ్బంది కావచ్చు, మీడియా మిత్రులు కూడా మొదటిసారిగా వారి కెమెరాలు కూడా పక్కన పడేసి ప్రతి ఒక్కరు వారికి సహాయపడాలి, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రులకు తీసుకుపోవాలని చెప్పి వీఐపీలు అనుకున్న వారు కూడా వాళ్ళ కార్లు తీసి లైన్ లో పెట్టి 15 నిమిషాల్లో ఒక్కరిని లేకుండా హాస్పిటల్లో చేర్పించి అద్భుతమైన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ చూపించారు సూర్యాపేట ప్రజలు. సూర్యాపేట ప్రజలు ఏ రకంగా ఆటల ప్రేమికులు కబడ్డీ ప్రేమికులు ఆ స్ఫూర్తిని చూపించారు. ఇవాళ ఈ 30 రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 59 జట్లు మహిళా క్రీడాకారులు కావచ్చు బాలికలు మిత్రులు ఇతర రాష్ట్రాల క్రీడాకారులకు సంబంధించి కూడా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. I congratulate the winners, runners of this championship and all the participants for their participation in the championship in a most spirited way. I thank all the sponsors for extending their contribution, cooperation and all those who involved directly or indirectly extended their best services for successful conduct of this championship.